Say Visaka steel plant low, some may siren mokindi. In Elirvetumidra, some may loki Veltamani Karmika Sangala JSC notice itchindi. Visaka steel plant private Karananu Nirasistu, Karmika Sangala Ujogulu, Pora Taluchestunai. Karmika Sangala Andolanalu, Ivaltiki, Nuta, Irevai Nalgorojku Cherkunai. Ivala Karmika Sangalu, Samha Vishampai, Yajamanyanki, some may notice Ivalani, Nirnentis Kunai. Steel plant loni, Karmika Sanghalani, JSC ga yerpadi, Yajamanyaniki samme notice lichai. Karona kesalu konta tagumukam padutunna nepadyamlo, marosari andolananu udhriti cheyalani Karmika Sanghalu bhavistunnaru. Ka ide amshampai marinta samacharam, maa AP Bureau Chief Sambashivarao marini updates andistaru. Sambashivarao cheppandi. Visaka steel plant lo samme sarenaithe mogindi, ee nel 29 సమ్మెలోకి వెళ్తామని కార్మిక సంఘాలైతే జేఏసీకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ యామని. గత 124 రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ సొంత గనుల సాధన పేరిట కార్మికులు సమ్మె చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. వీటికి ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే అధికార వైసీపీ మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్తోంది. ఇలాంటి నేపథ్యంలో కార్మికులు ఈ నెల 14వ తేదీన అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఈ నెల 15వ తేదీన స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన అన్ని విభాగాల వద్ద విభాగాల్లో పనిచేసే కార్మికులు ఒక్కరోజు ధర్నా చేయాలని నిర్ణయించారు. ఇది ఇలా ఉండగా వేతన సవరణకు సంబంధించి పూర్తిగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం 2012 నుంచి హెచ్చరిక గానీ, అలాగే గత కొన్ని నెలలుగా పేరు విజయనకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, వెంటనే ఈ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మొత్తం 9 డిమాండ్లతో వాళ్ళు ఈ రోజు సమ్మె నోటీస్ జారీ చేయడం జరిగింది. మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఉన్న 16 కార్మిక సంఘాలు కూడా సమ్మె నోటీస్ తీసుకొచ్చాయి. దీంట్లో పాల్గొన్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మమ్మల్ని దోపిడీ చేస్తోంది, దాదాపు 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నాం, 100,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు చెబుతూ మాకు ఎందుకు 1/1/2017 నుంచి వేతన సవరణ చేయలేదు, 46 నెలలుగా మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. అలాగే దీనికి ఏదైతే మనకు ప్రైవేటీకరణ ఆపాలి, డిజ్ఇన్వెస్ట్మెంట్ ఆపాలి, మినిమం గ్యారంటీ బెనిఫిట్స్ 15% పైన ఇవ్వాలి, 35% అలవెన్స్ కల్పించాలి, వెల్ఫేర్ ఫండ్ కు సంబంధించి యాజమాన్య వాటా అంటే పెన్షన్ వెల్ఫేర్ ఫండ్ కు సంబంధించి యాజమాన్య వాటా 9% పెంచాలి, కోవిడ్ కారణంతో మరణించిన కుటుంబాలు పర్మనెంట్ గానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలి, 1/1/2012 నుంచి పెండింగ్ ఉన్న హెచ్చరిక ఇవ్వాలన్న డిమాండ్లతో మొత్తం 9 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సమ్మె పూర్తిగా జరిపి తీరుతాం, ముందు ఒక్కరోజు సమ్మె చేస్తాం, అప్పటికి దిగిరాని పరీక్షల్లో మరోసారి సమ్మె చేపడతామని హెచ్చరించడం జరిగింది. పైగా స్టీల్ ప్లాంట్ పూర్తి లాభాల్లో ఉంది, 120% ఉత్పత్తి చేస్తున్నాం, అయినప్పటికీ మమ్మల్ని పట్టించుకోలేదని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. గతంలో 17 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్లుగా చెల్లించారు. అయితే ఈ ఏడాది జూన్ 1వ తారీఖు నుంచి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఆపేయడం, అలాగే ఈ వేతన సవరణ మెయిన్ గా ఈ రెండు ప్రధాన డిమాండ్లతో వాళ్ళు సమ్మెకు దిగుతున్నారు. అయితే ఈ జేఏసీ స్పందించిందా కార్మికులు ఇచ్చిన నోటీసులపై? సాంబశివరావు, కార్మికులు గంట క్రితమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ఇంతవరకు యాజమాన్యం స్పందించలేదు. ఇదే నేపథ్యంలో విశాఖకు చెందిన ఇనిగంటి రవికుమార్ అనే వ్యక్తి ఆర్టీఏ ద్వారా స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి సమాచారం అడిగితే మీ సమాచారం ఇవ్వ, అమ్మడం మాత్రం గ్యారంటీ అని చెప్పడం జరిగింది. దీంతో యాజమాన్యం పూర్తి మొండి వైఖరితో ఉంది, దీన్ని ప్రైవేటీకరణ చేస్తారు కాబట్టి కార్మికుల ఏదైతే 29 సమ్మె నుండి హిస్తారో సమ్మెను కూడా పట్టించుకునే అవకాశం లేవని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.